విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాష. నిన్న చూసినట్టయితే బోరగడ్డ అనిల్ ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్లే మధ్యలో గన్నవరం దగ్గర ఆపి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి బిర్యానీలు తినుకుంటూ పోలీసులు చాలా ఎంజాయ్ చేశారు. ఈ విషయం గురించి మనతో విశ్లేషించడానికి మనతో ఉన్నారు కొట్టేటి హనుమంతరావు గారు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గారు. సార్ నమస్తే. సార్ అవుతండి. సార్ చెప్పండి సార్, వీళ్ళు ఇంకా వైసీపీ పాలనలోనే ఉన్నారని అనుకుంటారా ఈ పోలీసులు? పోలీసులు సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం సార్ ఈ విషయం. దీని గురించి ఒకసారి మాట్లాడండి. బోరగడ్డ అనిల్ అన్నవాడు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే సకల శాఖల మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణ గారి, లేకపోతే ఇతర వాళ్ళ పార్టీలోన అగ్రనాయకుల యొక్క చెప్పుడు మాటలు విని ఆ రోజు పూర్తి స్థాయిలో తన విజ్ఞానం కూడా మర్చిపోయి చివరికి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మహిళా నాయకుల మీద అసభ్యకరమైన పదాలు, అంటే సామాన్యంగా మన వీధి పంపుల దగ్గర కొట్టుకునే ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుకునే బూతులు కన్నా చాలా ఘోరాతమైన ఘోరం మాటలు మాట్లాడి ఎంతో అసభ్యకరంగా ప్రజలు నమ్ముకునే విధంగా మాట్లాడిన వ్యక్తి బోరగడ్డ అనిల్ని మరి ప్రభుత్వం రాగానే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇంటరాగ్రేషన్లో అతను స్పష్టంగా చెప్పాడు, నా అంతటికి నేను తిట్టలేదు, నన్ను తిట్టించారు అగ్రనాయకులు పలానా పేరుతో సహా చెప్పారు. అతని ముద్దాయి ఒకసారి చెప్పిన తర్వాత కూడా ఎవరైతే పేర్లు చెప్పాడో వాళ్ళ మీద ఇంతవరకు పోలీసులు యాక్షన్ తీసుకురా. తీసుకోకపోగా నిన్న బోరగడ్డ అనిల్ మరి సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు మరి తీసుకెళ్తుందా మధ్యదారిలో రెస్టారెంట్లో అతనికి రాచ మర్యాదలు చేసి ఆ రాచ మర్యాదల్లో పాల్గొన్న కొంతమంది పోలీసు అధికారులు కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం వెంటనే స్పందించి సస్పెండ్ చేశారు. అంటే ఒక అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి ఒక నీచాతమైన నీచుడి యొక్క మాటల్ని ఇంకా వైసీపీ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామి భక్తి ప్రదర్శన ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడింది. గతంలో పోలీసులు అంటే భయపడేవాళ్ళు ప్రజలు, పోలీసులు భయపడి చివరికి స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు ఆ రోజు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మరి ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతల మీద దృష్టి పెట్టి ఇవాళ గత పాలకులు చేసిన పాపాలన్నీ కూడా ఏవైతున్నాయో కుక్కలుగా మరి అనేకమైన ప్రజా స్పందనల ఫిర్యాదుల్లో కానీ మళ్ళీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పెట్టిన ప్రజా ఫిర్యాదుల వేదికలో కానీ వేలాది మంది కంప్లైంట్లు చేస్తున్నారు. అయినా సరే పోలీసులు మరి ప్రస్తుతం నిన్న జరిగిన రాచమర్యాద కార్యక్రమంలో ప్రదర్శించారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చూపిస్తున్నారని నా అభిప్రాయం. అంటే రాష్ట్రంలో కొంతమంది పోలీసులు, అందరూ కాదు కొంతమంది పోలీసులు మాత్రం ప్రదర్శిస్తూనే ఉన్నారు. దాని భాగంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మరి ఇటీవల కాలంలో సస్పెండ్ అయ్యారు. చివరికి వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు ఎంతగా స్వామి భక్తి ప్రదర్శించారో దానికి నిన్న ఉదాహరణకే అని బోరగడ్డ అనిల్ యొక్క విషయంలోనే స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే ప్రభుత్వం ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా నిజంగా ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం అంత వచ్చింది. స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ గుమ్మ ఎక్కగలి కంప్లైంట్ చేయగలుగుతున్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ బోరగడ్డ అనిల్కి ఇంకా స్వామి భక్తి ప్రదర్శించారంటే కొంతమంది ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా మేము పలానా వాళ్ళని చెప్పుకొని తప్పుకోవచ్చు. అంతేగాని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీకి నాయకులకు రాచమర్యాదలు చేయడం అనేది అది కరెక్ట్గా కూడా కాదు. చాలామంది చూస్తున్నాం జైల్లో చాలామంది వైసీపీ నాయకులు వస్తుంటే వారి వాళ్ళు మెలాఖతలు ఇచ్చేటప్పుడు గతంలో ఒక సిస్టమ్ పెట్టేవాళ్ళు ఒక వారానికి ఒకసారి రెండుసార్లు. ఇవాళ వాళ్ళకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి కూడా ఇటీవల పేపర్లో వచ్చింది. అంటే గత ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా భక్తి ప్రదర్శిస్తున్న అధికారులు ఉన్నారంటే మనం సమాజం నవ్వాలా ఏడవాలా కూడా పరిస్థితి ఉంది. అందుకని మేమే ఒకటే అంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఖైదీతో బయట ఇన్ని రాచమర్యాదలు ఇలా వ్యవహరిస్తుంటే పోలీసులు ఇంకా జైల్లో ఉంటే ఇంకా ఏ రకంగా ఉంటారు సార్ వాళ్ళకి మర్యాదలు? బయటకు తీసుకొస్తేనే ఇంత మర్యాదగా ఉంటే జైల్లో అంతకంటే ఎక్కువ మర్యాదలు ఉంటాయి.
ఎందుకంటే తీసుకెళ్ళేది పోలీసులు జైలు సిబ్బందే తీసుకెళ్తారు కోర్టుకి గాని ఎక్కడికైనా సరే మరి ఆ సిబ్బందే తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెడతారు జైల్లో పెట్టారంటే ఆ సిబ్బంది బయట అంత రాచ మర్యాదలు చేశారంటే జైల్లో ఇంకెందుకు రాచ మర్యాదలు చేయరు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే నేరస్తుడు నేరస్తుడే కదా నేరస్తుడికి తగ్గ పనిష్మెంట్ ఇస్తే భవిష్యత్తులో అటువంటి తప్పుడు పనులు చేయకూడదన్న ఆలోచన అంత కలిగింది అది సత్ప్రవర్తన రావాలంటే క్రమశిక్షణ ముఖ్యం ఇక్కడ రాచ మర్యాదలు చేస్తుంటే ఇంకా అతను ఇంకా రేపొద్దున ఇంకా రెచ్చిపోతాడు దానికి బాధ్యులు ఎవరు డిపార్ట్మెంటే బాధ్యులు మినిస్టర్ అనితా గారు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలంటారు సార్ ఈ విషయంలో హోమ్ మినిస్టర్ అనితా గారి మీద కూడా ఆయన బోరగడ్డ అనిలు అనేక రకాల సందర్భంలో ఆ మహిళపై మాట్లాడాడు ఇవాళ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా కొనసాగుతుంది ఆమె ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళని ఉక్కుపాతతో మోపేస్తామని చెప్పేసి మొట్టమొదటిని చెప్పుకుంటేనే వస్తున్నారు ఇటువల ఏంటంటే కుర్ర రవికుమార ఎవరో ఒక అతన ఇటువల మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాన్ని పోలీసులు కూడా వెంటనే అతను పట్టుకొని వదిలేశారు అంటే ఏ పర్పస్ మీద పట్టున్నారు ఏ పర్పస్ మీద వదిలేశారు అంటే అసభ్య మహిళలపై మహిళల్ని గౌరవించాలి మహిళా చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలని హోమ్ మినిస్టర్ గారు పక్కన చెప్తున్నారు మహిళలపై ఎటువంటి అగత్యాలు చేసినా అతను శిక్ష పడాల్సిందే అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అవసరమైతే చట్టాలని కొంచెం కఠినంగా మారుస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు మరి నిన్న జరిగిన సంఘటన కుర్ర రవికుమార్ని ఏ విధంగా అతన్ని పోలీసులు వదిలేశారు దాని సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి ఇట్లాగా తప్పు చేసిన వాడిని వెంటనే వదిలేస్తే ఇంకా మరి ఇంకా రెచ్చిపోతాడు నన్ను పోలీసులు ఏమంటలే నేను ఇంకా నన్ను వదిలేస్తున్నానంటే ధీమా పెరిగిపోయి మరింతగా రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోలీసుల వాళ్ళు కూడా తప్పు చేసిన వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నా డిమాండ్ కుర్ర రవీంద్ర అనే వ్యక్తి సార్ పోయినసారి టీడీపీ మహిళల్ని అసభ్యంకరంగా బాగా పోస్ట్ చేసేవాడు మా షరీమ్నమ్మను కూడా అలాగే చేశాడు అని నేను అలా పట్టుకొని అలా వదిలేశారంటే ఆయనకి వైసీపీ సపోర్ట్ ఏమన్నా బాగుందంటారా వైసీపీకి సపోర్ట్ ఉంది ఎందుకంటే బోరగడ్డ అనిల్ విషయంలో కానీ కుర్ర రవికుమార్ గారి విషయంలో కానీ వీళ్ళు ఎంత బూతులు తిడితే అంత ఎకిలిగా నవ్వుకునేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అది తప్పు మహిళల్ని అనకూడదు అన్న ఒక మాట అలా ఆ రోజులు అనుంటే వీళ్ళు ఆ స్థాయికి రారు వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల్ని తిడుతున్నారు కదా మనల్ని కాదు కదా అన్న ఒక దూరంలో పోయి ఇటువంటి వాళ్ళని పెంచి పోషించి వీళ్ళని సమాజంలోకి సభ్యసభ సమాజంలోకి వదిలేసి మహిళలపైన కానీ లేదా సెన్సియారిటీగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ పోస్టులు పెడుతుంటే ఎక్కడి చేస్తారని నవ్వుతున్నారంటే అసలు వీళ్ళలా నాయకులు అవుతారండి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నాయకులు అవుతాడు సజ్జల రామకృష్ణ ఏ రకంగా అవుతాడు అలాగే వైఎస్ఆర్ పార్టీ నగర నాయకులు ఏ రకంగా ఇప్పుడు సమాజంలో తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఉండాలి ఎదటి వాళ్ళని తిడుతున్నారు కదా నేను ఆనందపడతా అది పైచాచికమైన ఆనందమే ఇటువంటి దుర్మార్గులకి సపోర్ట్ చేయకూడదు వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారం రాగాలే ఇవాళ వాళ్ళే చెప్తున్నారు మేము కాదు తప్పు చేసింది వాళ్ళే అంటున్నారు మరి ఏది దాని మీద యాక్షన్ ఏది వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడి తప్పని ఎందుకు అనలేకపోతున్నాడు సజ్జల రామకృష్ణ తప్పని ఎందుకు అనలేకపోతున్నాడు వైసీపీ నాయకులు వీళ్ళిద్దరు మాట్లాడిన మాట తప్పని ఎందుకు అనలేకపోతున్నారు వాళ్ళు చేయించింది అయినా కదా సార్ దగ్గర ఉండి చేయించింది వాళ్ళు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చేస్తుందని ఊహాగానాలు బరి తెగించారు నెక్స్ట్ కూడా వచ్చేది మేమే కాబట్టి మరింత రెచ్చిపోవచ్చు వాళ్ళ యొక్క స్థాయిని పెంచే విధంగా మేము చర్యలు చేపడతామని వాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని ఉపయోగించినారు వాళ్ళు బలైపోయింది వాళ్ళు బలైపోయారు వాళ్ళ మాటలు విని కేసులు పెట్టించుకొని ఉదాహరణ కాదంబరీ కేసు ఇట్లా వాళ్ళ మాటలనే వైసీపీ నాయకులు మాట్లాడిన వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు ఇవాళ ఐపీఎస్లు పైగా ఐపీఎస్లు ఐపీఎస్ అనేది ఏదైనా ఉద్యోగస్తులే ఇవాళ ఆ ఉద్యోగులు ఊడిపోయే పరిస్థితులు వాళ్ళ కొంత జైలుకి వెళ్ళే పరిస్థితుల్లో ఉంది ఇవన్నీ చూస్తే ఏంటంటే సమాజానికి తలదించుకునే విధంగా వ్యవహరించిన గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇవాళ ప్రజల నుంచి ఒక్కలుగా బయటకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పనులు గతంలో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం ఇవాళ చెప్పుకుంటున్నారు ఎన్నో వస్తున్నాయి అనేకమైన నేర ప్రకృతి వస్తుంది కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి వాళ్ళు కొంతవరకు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది ఇవాళ మహిళ స్వచ్ఛందంగా రోడ్డు మీద తిరగాలి రోడ్డు మీద దౌర్జన్యాలు ఉండకూడదు రౌడీజం ఉండకూడదు దోపిడీలు ఉండకూడదు ఇవన్నీ కూడా ఉక్కుపాదు ఇవాళ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోపా చేశారు భూ కబ్జాలకు సంబంధించిన చట్టాన్ని
ఎవరు భూకబ్జాలు పాల్పడిన సరే 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన ఒక ద్వారంలో వాళ్ళ తీసుకొచ్చారంటే అట్లాగా చట్టాలు తీసుకొస్తే ప్రజల భయ ప్రజల్లో ఇటువంటి వాళ్ళు భయపడతారు. ఇటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ముందుకు రావడానికి కూడా భయపడతారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీరది, గత ప్రభుత్వం తీరు అలా కాదు. దాచుకోవడం దోచుకోవడం ఎవడన్నా కొట్టు ఎవడన్నా తిట్టు మేము హ్యాపీగా తప్పని చెప్పే నాయకుడు గారు ఆ రోజుల్లో లేరు. అందుకనే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించి 2024లో సన్నిహిత తగిన గుణపాఠం చెప్పింది. దానికి ఈ యొక్క మూలాలే తగిన గుణపాఠం. ఇదండి కొట్టేటి హనుమంతరావు గారి కామెంట్స్. మీ కామెంట్స్ కూడా మాకు మెసేజ్ రూపంలో తెలపండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.